వెల్కమ్ టు ఏషియా నెట్ న్యూస్ తెలుగు. మెగాస్టార్ చిరంజీవి న్యూ లుక్ కు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిరు ఈ గుండు లుక్ లో చాలా స్టైలిష్ గా ఉన్నారు. ట్రిమ్ చేసిన మీసాలు, గెడ్డం, ఆపై బ్లాక్ గాగుల్స్ చిరంజీవిని హాలీవుడ్ హీరోలా మార్చేశాయి. ప్రస్తుతం ఈ లుక్ సోషల్ మీడియాలో బజ్ క్రియేట్ చేస్తుంది. రాజకీయాలను వదిలిన తర్వాత ఖైదీ నెంబర్ 150 సినిమాతో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు మెగాస్టార్. అదే దూకుడుతో ముందుకు సాగుతున్నారు. సైరా నరసింహారెడ్డి తర్వాత దూకుడును మరింత పెంచారు. ఇప్పటికే కొరటాల శివతో ఆచార్య షూటింగ్ మొదలైపోయింది. ఆ తర్వాత సాహో దర్శకుడు సుజిత్తో మలయాళ సినిమా లూసిఫర్ రీమేక్లో చేయబోతున్నారు. దీంతోపాటు వేదాలం సినిమా రీమేక్లోనూ నటించనున్నాడు. లాక్డౌన్ సమయమంతా ఇంటికే పరిమితమైన మెగాస్టార్ తన తదుపరి చిత్రాల ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసే పనిలో ఉన్నాడు. అందులో భాగంగా కథలు ఫైనల్ చేసుకోవడంతో పాటు లుక్ టెస్టులు కూడా చేసేస్తున్నాడు చిరు. అందులో భాగంగానే ఈ న్యూ లుక్ ఫోటో అంటున్నారు. అయితే చిరంజీవి గుండు లుక్ వెనక సీక్రెట్ ఏంటి? ఉన్నట్టుండి సడన్ గా ఇలా ఎందుకు మారారనే విషయమై జనాల్లో చర్చ మొదలైపోయింది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ గుండు సీక్రెట్ ఇదే అంటూ సోషల్ మీడియాలో పలు వార్తలు కూడా వస్తున్నాయి. కాగా లేటెస్ట్ సమాచారం మేరకు ఆయన తదుపరి మూవీ టెస్ట్ లుక్ కోసం ఇలా రెడీ అయ్యారని తెలుస్తోంది. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. తమిళ సూపర్ హిట్ మూవీ వేదాలం చిత్రానికి రీమేక్ గా ఈ మూవీ రాబోతుందని టాక్. వేదాలం సినిమాలో హీరో అజిత్ గుండుతోనే కనిపిస్తాడు. కొద్దిపాటి వెంట్రుకలతో డిఫరెంట్ లుక్ లో అదరగొట్టేస్తాడు. ఇప్పుడు ఈ రోల్ టెస్ట్ లుక్ కోసమే చిరు ఇలా గుండులో కనిపించారని ఫిలిం నగర్ టాక్. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య మూవీ చేస్తున్న చిరంజీవి కరోనా కారణంగా వచ్చిన ఈ గ్యాప్ లో ఈ టెస్ట్ లుక్ ప్రయత్నం చేద్దామని గుండు కొట్టించినట్లు చెప్పుకుంటున్నారు. నిజానికి ఇలాంటి లుక్ చిరంజీవి గతంలో ట్రై చేయలేదు. సూపర్ స్టార్ రజనీకాంత్ శివాజీ సినిమాలో ట్రై చేశారు. బాస్, గుండు బాస్ అంటూ తనదైన మేనరిజంతో అలరించారు. మరి ఇప్పుడు చిరంజీవి ఎలా అలరిస్తాడో, ఏ సినిమాలో ఈ లుక్తో కనిపిస్తారో చూడాలి. ఈ మాంక్ లుక్ను చిరంజీవి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ఈ పోస్టుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో పాటు ప్రజ్ఞా జైస్వాల్, కళ్యాణ్ దేవ్, ఆర్జే చైతు, వైవా హర్ష స్పందించారు. లుక్ అదిరిపోయింది అంటూ కామెంట్లు పెట్టారు. ప్రస్తుతం చిరంజీవి ఆచార్య సినిమాతో బిజీగా ఉన్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విపరీతంగా ఆకట్టుకుంది. మోషన్ పోస్టర్లో ఎర్రకండువా వేసుకుని చేతిలో కత్తిలాంటి పదునైన ఆయుధంతో చిరంజీవిని వెనక నుంచి చూపించారు. ఈ లుక్ చూసి అభిమానులు తెగ సంబరపడిపోయారు. మరి సినిమా వస్తే ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు. శ్రీమతి సురేఖ కొనిదల సమర్పణలో కొనిదల ప్రొడక్షన్స్ కంపెనీ మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.